ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. వాళ్ళు అంటున్నారు, ఇప్పటికి కూడా అప్పుడు వేసిన మచ్చ మా శరీరం మీద ఉంది. నీ బిడ్డల ఎదుట నువ్వు గయ్యాలి తల్లివి అనే మచ్చ గుండెల్లో పడిందనుకోండి, నువ్వు నీ భార్యను తిడుతూ కొడుతూ హింసించేటటువంటి తండ్రివి, దుర్మార్గుడివి అనే మచ్చ నీ కూతురు నీ కొడుకు గుండెల్లో పడిందనుకోండి, వాళ్ళు చచ్చిపోయేంత వరకు, నువ్వు చచ్చేంత వరకు ఈ గుండెల్లో పడిన మచ్చను ఎవ్వరూ చెరపలేరండి. తెలుసా విషయం మీకు? మీ వయసు 70 కావచ్చు, 80 కావచ్చు, పిల్లల వయసు 50 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళ మనసులో ఒకే ఒక ఆలోచన, మా డాడీ పక్క దుర్మార్గుడు. చిన్నప్పటి నుంచి అంతే. ఏనాడు మా మమ్మీ సుఖపడలా, ఈ మనిషిని చేసుకుని నరకం అనిపించింది, పెద్ద దుర్మార్గుడు అనే మచ్చ గుండెల్లో పడిపోయింది. మా మమ్మీ ఒట్టి గయాలి. ఏనాడు మా నాన్నను సుఖపెట్టలా, ఏనాడు మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే. నోరు పడేసుకుంటుంది, అందరితో గొడవ పడుతుంటుంది, చుట్టూ ఉన్న వాతావరణాన్ని నరకంగా మార్చేసుకుంటుంది అనే మచ్చ చిన్నప్పుడు వారి గుండెల్లో వేసింది నువ్వే తల్లి. చచ్చిపోయేంత వరకు ఆ మచ్చ పోదు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను, కనీసం ఈరోజైనా సత్యం గ్రహించి ఈ మచ్చను చిన్న వయసులోనే చెరిపేసుకుంటే మంచిది. ఆ కుర్రవాడికి 11-12 సంవత్సరాల వయసు, తండ్రి చచ్చిపోయాడు, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు, కొడుకు మాత్రం దూరంగా వెళ్ళి శవానికి దూరంగా వెళ్ళి ఆ శవాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకే ఒక కొడుకు అండి, తండ్రి చచ్చిపోయాడండి, కొడుకు ఏడవట్లేదండి. అందరూ ఏడుస్తున్నారు, కొడుకు మాత్రం ఏడవట్లేదండి. ఇది ఒక ఆంటీ గమనించింది. ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా పక్కకు తీసుకెళ్ళి, బాబు మీ డాడీ శవాన్ని తీసుకెళ్ళిపోతారు, ఇక ఆ తర్వాత చూసే అవకాశం ఉండదు, వెళ్ళి మీ డాడీని చూడు. కొడుకు అంటున్నాడు, నేను చూడను. అదేంట్రా, మీ డాడీ చచ్చిపోయాడు, కనీసం ఏడను కూడా ఏడవటల్లా, నీకు బాధ లేదా? చస్తే చచ్చాడు, పీడ విరిగిపోయింది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? చిన్న పిల్లోడు అంటున్నాడండి, బతుకున్నప్పుడు నా కళ్ళ ముందు మా మమ్మీని చావగొట్టేవాడు, అది చూస్తూ నా గుండెల్లో వేదన రగిలిపోతూ ఉండేది, నా తల్లి దెబ్బలు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటే చిన్న వయసులో ఏం చేయాలో తెలియక మూల కూర్చుని ఏడుస్తూ ఉండేవాడిని, చచ్చిపోయాడు, మా ఇంట్లో పీడ విరిగిపోయింది. జాగ్రత్త సహోదరా, నువ్వు చచ్చినప్పుడు నీ కొడుకు కనీసం ఏడవడేమో, ఎందుకని? నీ అరుపుల వల్ల, నీ దుర్మార్గత వల్ల. సహోదరి, నువ్వు చచ్చినప్పుడు నీ కూతురు కనీసం ఏడవదేమో, పీడ విరిగిపోయింది. బతుకుండి మా నాన్నను సుఖపెట్టలా, మమ్మల్ని సుఖపెట్టలా, మమ్మల్ని పట్టించుకోలా, నరకం చూపించింది, చచ్చిపోయింది, గొడవ వదిలిపోయింది, కనీసం ఇక్కడి నుంచైనా ప్రశాంతంగా జీవిస్తాం అని చెప్పి నీ కూతురు నీ కొడుకు కనీసం నిన్ను చూసి ఏడవను కూడా ఏడవరేమో, ఎందుకని? కుటుంబంలో నువ్వు రగిల్చిన చిచ్చు వల్ల, రచ్చ వల్ల. ఆదాము అవ్వ దేవుని చేత సృష్టించబడిన ఆది దంపతులు, ఇద్దరి మధ్య సుఖము లేదు, సౌఖ్యము లేదు, సఖ్యత లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, దేవునితో సహవాసము లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు ఆదాము అవ్వ ఆదర్శ దంపతులు అని చెప్పి. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవునికి లోబడవలసిన దానికి బదులుగా దేవుని మాట మీద తిరగబడ్డారు, పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు, ఒకరిని ఒకరు నిందించుకునే ప్రయత్నం చేశారు. ఈ నిందించుకుని ఆఖరికి కుటుంబ వ్యవస్థను సమృద్ధిలో నుంచి, సంతోషంలో నుంచి బయటికి ఇడ్చుకొచ్చేసారు ఆది దంపతులు. వారిని మనం అనుసరించడానికి వీలు లేదు. ఆనాటి కుటుంబంలో సైతాను ప్రవేశపెట్టిన తంత్రము కుతంత్రము ఏంటో తెలుసా? ఒకరి మధ్య ఒకరికి సఖ్యత సమాధానం లేకుండా చేయటం, దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు అనుభవించకుండా, ఆనందించకుండా వారిని అనాథలుగా చేయటం ఆనాడు సైతాన్ యొక్క పన్నాగం. ఈరోజు మనలో ఎంతమంది ఆ స్థితిలో లేరు, ఎంతమంది అటువంటి స్థితిలో ఈరోజు కుటుంబ వ్యవస్థను కలిగి ఉండలేదు? ప్రభు పేట మనం చేస్తున్నాను, ఈ తంత్రముల నుండి, కుతంత్రముల నుండి నీ కుటుంబాన్ని
ఈరోజే రక్షించుకోమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగిన భర్తగా, ప్రేమ కలిగిన భార్యగా, తల్లిగా, తండ్రిగా నువ్వు జీవిస్తే నీ కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. సైతాను యొక్క తంత్రములు కొట్టుకుని పోతాయి. నీ కుటుంబము దేవుణ్ణి మహింపరిచే కుటుంబంగా వర్ధిల్లుతుంది. అట్టి కృప నాకు కావాలి అన్నవారు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఎక్కివ్వించండి. పరిశుద్ధుడా, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడా. ఇత్తబడిన ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలు అయ్యా మార్పును కోరుతున్నారు. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నము చేసే సైతాను తంత్రములను, కుతంత్రములను జయించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయమని. ప్రతి భర్త అరుపులు, కేకలు, కొట్లాటలు మాని భార్యను ప్రేమించాలి. ప్రతి భార్య తన గయ్యాలితనాన్ని, గొంతెమ్మ కోరికలను పక్కన పెట్టి భర్తకు లోబడి జ్ఞానము కలిగి తన ఇంటిని నిర్మించుకొని బిడ్డల ఎదుట ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా మేము కనిపించాలి. అట్టి కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.